हरिः ओं श्रीगुरुभ्यो नमः परमगुरुभ्यो नमः श्रीमदानन्दतीर्थभगवत्पादाचार्यगुरुभ्यो नमः नरसिंहोऽखिलज्ञानमतध्वान्तदिवाकरः जयत्यमितसज्ञानसुखशक्तिपयोनिधिः कल्याणाद्भुतगात्राय कामितार्थप्रदायिने श्रीमद्वेङ्कटनाथाय श्रीनिवासाय ते नमः व्यासाय भवनाशाय श्रीशाय गुणराशरे हृद्या शुद्ध विद्यार च नमो नम नौमिनारय सुधारिककर्जर मुनीदीन व्यासाया विविधागम्धिहरा श्रीवादिराजानी वंदे हंसवरान रघुत्मगुरून वैदग्यवामिधी श्री सत्यव्रत राघवेंद्र मुनी सद्बोधसध्यान पताज्ञकजोत्थान पंचाश्वर्ष पूजा सत्य प्रमोदतीर्थारौम सुधारतान बन्धुस्त्वं गुरुरिष्टदैवतमिति त्वत्पादपङ्केरुहं प्राप्तं मां परिपालरेति सततं याचे निबद्धाञ्जलिः चित्तं मद्गुणदोषचिन्तनविधौ नूनं मनाङ्मा कृथाः श्रीसत्यात्मगुरो त्वदङ्घ्रियुगलं न मे सद्गतिः विद्यापीठविधातारं विद्यावारिधि चन्दिरं विद्यार्थिवत्सलं वन्दे महामहिमसद्गुरुम् सृष्टिस्थित्यप्यये हानेति धृशि तमो बन्धमोक्षाश्चरस्मात् अस्य श्रीब्रह्मरुद्रप्रभृतिसुरनरद्विषशत्वात्मकस्य विष्णार्व्यस्ताः समस्ताः सकलगुणनिधिः सर्वदोषव्यपेतः पूर्णानन्दाव्ययो गुरुरपि परमश्चिन्तरे तं महान्तं जन्माद्यस्य यतोऽन्वरादितरतश्चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्म आदिकवदे आदिकमदे मुह्यन्ति जंशूरयः तेजो वै मृद विमयसर्गो मृषा धामना स्वस्तकुहक सत्यं परम धीमह निगमकोलि फलम शुक मुखाद मृतद्रव संयुत पिबत भागवतम रसमं मुहुरहोरसी काु विभाुका यं प्रव्रज्त मनुपेतमेतक दैपाययनों विरह का तर पुत्रेति तन्मयतरा तरविने दुस्थ सर्वूतहृद मुनीमस्मी नारायण नमस्कृत नरम चरोत्तम देवी सरस्वती व्यास तथो ग्रंथ मुदीर ये स्वस्तस्तु सताखिल सन्मंगला सन्तुश्लोकश्रवण पठन मेण कथा वक्त श्रोतृण निखिलकलिकलमशापनो दनपटुतरे धर्मादिखिल पुरुषार्थ साधने भूते श्रीमद्भागवते अद्य कथा प्रारंभे सति पूर्व कथा प्रमेयानुवादः हरि ओम हरि భాగవతాన్ని రచించాలని ప్రార్థన చేయడానికి నారదల నారద మహర్షుల వారు వ్యాసాశ్రమానికి విచ్చేశారు భగవంతుని సంకల్పానికి అనుగుణంగా భాగవత రచన గురించి అత్యద్భుతమైన ప్రార్థనను చేసే సందర్భాన భగవంతుని మహిమ గురించి ఎవరైతే శ్రవణం చేస్తారో అందులోనూ మహానుభావుల చేత వైష్ణవుల వైష్ణవులైన యతివరేణ్యుల చేత సజ్జనుల చేత ఎవరైతే భగవంతుని మహిమను శ్రవణం చేస్తారో వారికి కలిగే లాభమేంటి అనే విషయాన్ని చెప్పడం కోసం సువృత్తాంతాన్ని స్వేతిహాసాన్ని భగవంతుని ముందు చెబుతూ ఉన్నారు నారదుల వారు చెప్పారు అలా నేను సాధన చేశాను కాబట్టి ఆ ఎతి యతివరేణ్యుల ఉపదేశానికి అనుగుణంగా నడుచుకున్నాను కాబట్టి ఈ కల్పంలో సాక్షాత్ చతుర్ముఖుని కుమారునిగా నేను జనించాను అంతటి సౌభాగ్యాన్ని నేను సంపాదించుకున్నాను కనుక సజ్జనుల సజ్జనులందరినీ ఉద్ధరించడం కోసమని భగవంతుని మహిమను చక్కగా స్పష్టంగా ప్రతిపాదించే ఓ గ్రంథాన్ని రచించమని వేడుకుంటూ నారుదల వారు అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉన్నారు ఎక్కడికి వెళ్ళినా భగవంతుని దర్శనాన్ని వీలని వారు భగవంతుని స్మరణను వీడని వారు భగవంతుని స్మరిస్తూ భగవంతుడు తమకు అప్పగించిన పనిని నిర్వర్తించేందుకు వేదవ్యాసుల వారిని కూడా వీడి వెళుతూ ఉన్నారు చూడండి ఎలా ఉండాలి కర్తవ్య కర్మలను నిభాయించే విషయంలో దేన్నైనా వదులుకోవడానికి సిద్ధంగా ఉండాలి అసలు వేదవ్యాస భగవాన్ భగవంతుని దగ్గరికి వచ్చారు ఆ భగవంతుణ్ణి వీడి వెళ్ళాలంటే అవుతుందా అసలు సాధ్యం అవుతుందా నారదులంతటి మహానుభావులకు కానీ దాన్ని సాధ్యంగా మార్చుకున్నారు ఏది అసాధ్యం వాళ్లకు మహానుభావులకు భగవంతుణ్ణి వీడి ఉండడం అసాధ్యం భగవంతుణ్ణి వదిలి వెళ్ళడం అసాధ్యం అయినా కూడా భగవంతుడు ఓ ధర్మాన్ని చేయమని ఉపదేశించాడు భగవంతుని ఉంది ఒక్కొక్కరికి ఒక్కో విధానాన్ని భగవంతుడు చెప్పాడు ఒక్కో విధిని భగవంతుడు బోధించాడు ఇలాంటి పనులను వీళ్ళు వీళ్ళు చేయాలి అని భగవంతుడు శాసించాడు అటువంటి భగవంతుని శాసనను పాలించాలనే ఉద్దేశంతో ఆ వేదవ్యాస రూపాన్ని కూడా వదిలి వెళ్లేందుకు నారదులు సిద్ధమవుతూ ఉన్నారంటే కర్తవ్య కర్మలోని ప్రజ్ఞ వారిలో ఎంతుందో మనకు బోధపడుతుంది మనకు అర్థమవుతుంది అలా వ్యాసాశ్రమం నుంచి ఆ భగవంతుడే చెప్పిన భగవంతుడే విధించిన కర్తవ్య కర్మాలను నెరవేర్చాలనే ఉద్దేశంతో నారదుల వాళ్ళు వెళుతూ ఉన్నారు శౌనకులు మళ్ళీ ప్రశ్నిస్తారు నారదులు వెళ్ళిన తరువాత షడ్గుణ సంపూర్ణులైన ఆ వేదవ్యాసదేవుల వారు ఏం చేశారు అంటే సూతాచారుల వారు చెబుతూ ఉన్నారు ఆ సరస్వతి నదీ తీరంలోని పశ్చిమ దిగ్భాగాన ఉన్న శమ్యాప్రాసమనే ఓ అద్భుతమైన ఆశ్రమం ఆ ఆశ్రమంలో కూర్చుని వేదవ్యాస వారు సర్వజ్ఞులు అసలు వాళ్ళు గుర్తుకు తెచ్చుకుని ఇతిహాసాన్ని రచించే వాళ్ళు కాదు సర్వజ్ఞ శిఖామణులు గనుక అద్భుతంగా చాలా అద్భుతంగా ఈ భాగవతాన్ని భగవంతుని మహిమనుబోధించే భాగవతాన్ని రచిస్తూ ఉన్నారు ఏ భాగవతాన్ని వింటే భగవంతుని పైన ఎక్కువ మక్కువ మనకు కలుగుతుందో మన అనర్థాలన్నీ ఉపశాంతమవుతాయో యందు భక్తి పెరుగుతుందో అలాంటి భాగవతాన్ని రచిస్తూ ఉన్నారు భాగవతం చెబుతుంది ఇది సాత్వత సంహిత అని చెబుతుంది సాత్వికలకు సాత్వికలకు సాత్వికమైన ఫలాన్ని అందించే సంహిత కనుక ఇది సాత్వత సంహిత సాత్వతుడైన సాత్వత నామకుడైన భగవంతుని గురించి ప్రతిపాదించే సంహిత గనుక ఇలాంటి సాత్విక సంహితను ఎవరి కోసం రచించాడు తన గొప్ప చెప్పుకోవడం రచించడం కాదు లోకస్యార్థం అని అంటారు అంటే జనులందరి ఉద్ధరించ జనులందరినీ ఉద్ధరించడం కోసం సాత్వికులైన ప్రజలను ఉద్ధరించడం కోసమని భాగవతాన్ని వేదవ్యాసదేవుల వారు రచించారు రచించి ఎవరికి ఈ భాగవతాన్ని మొట్టమొదట ఉపదేశించారంటే శుకాచారుల వారికి ఉపదేశించారు ఎందుకని నివృత్తినిరతమునిమ్మని అంటారు ఏ విధమైన వ్యాపకం లేని వారు శుకాచారుల వారు అసలే విషయాలను అపేక్షించని వారు సుఖాచారుల వారు వైరాగ్యాన్ని సంపాదించుకున్నవారు శుకాచారుల వారు అలాంటి శుకాచారుల వారికి మొట్టమొదట ఈ భాగవతాన్ని ఉపదేశించారు అలాంటి నివృత్తి నిరతులైన ఏ విధమైన వ్యాపకమూ లేని దేన్ని అపేక్షించని అంతటా భగవంతుని నిరీక్షించే సామర్థ్యం కల ఆ ముని ఎవరైతే ఉన్నారో సుఖాచారుల వారు అలాంటి సుఖాచారుల వారికి ఈ భాగవతాన్ని బోధించిన తరువాత ఆ శుకాచారుల శౌనకాదులు అడుగుతూ ఉన్నారు అసలు వారికి దేని మీద మక్కువ లేదు దీన్ని వినాలి దీన్ని వినకూడదు దీ పనిని చేయాలి ఈ పనిని చేయకూడదు అసలు ఏ విధమైన అపేక్షలు లేనివారు వాళ్ళు భగవంతుని ఎందే రతిని పెంపొందించుకున్నవారు అలాంటి శుకాచారుల వారు భాగవతాన్ని విన్నారని మీరు చెప్పారే ఎందుకోసమని విన్నారు చూడండి ఎంతటి అద్భుతమైన విషయాలను భాగవతం మనకు చెబుతుందో భాగవతాన్ని వినాలి ఎందుకోసం వినాలి మొట్టమొదట భాగవతాన్ని విన్నవారెవరు అసలు శుకాచారుల వారు ఏ ఉద్దేశంతో భాగవతాన్ని విన్నారు దాన్ని మనం తెలుసుకోకుండా భాగవతాన్ని మనం వింటే అసలు ఫలితం మనకు దక్కదు భాగవత శ్రవణానికి ఫలితం దక్కాలంటే మొట్టమొదట భాగవతాన్ని విన్న శుకాచారుల వారు కశ్యవా బృహతీ భగవంతుని పైన రతిని పెంపొందించుకున్నవారు వాళ్ళు అసలు భగవంతుని విడనాడి ఉన్నవారు కాదు వాళ్ళు అలాంటి ఆత్మారాములైన ఎందే రమణను క్రీడను సంతోషాన్ని అనుభవించే ఆ మహానుభావుల వారు భాగవతాన్ని ఎందుకు వినాలి ఏ ఉద్దేశంతో భాగవతాన్ని విన్నారు ఆ విషయం చెప్పాలని శౌనకాదులు అడుగుతూ ఉన్నారు ఎందుకంటే శుకాచారుల వారు ఏదో పనిని చేశాన చేశారంటే ఆ చేసిన పని వెనుక ఓ అంతరార్థం ఉంటుంది ఓ విశిష్టమైన ఓ విశిష్టమైన ఫలం ఉంటుంది ఆ ఫలం ఏంటో తెలుసుకోవాలనే ఉద్దేశంతో శౌనకాదుల వారు అడుగుతూ ఉన్నారు మేము కూడా భాగవతాన్ని వినాలి ఇప్పుడు భాగవతాన్ని వినాలంటే మొట్టమొదట భాగవతాన్ని ఏ ఉద్దేశంతో శుకాచారుల వారు విన్నారు ఏ ఉద్దేశంతో వింటారనే సంకల్పంతో వేదవ్యాసుల వారు శుకాచారుల వారికి భాగవతాన్ని ఉపదేశించారు చూడండి ఉపదేశకుల్లోనూ ఆ భావన ఉండాలి ఉపదేశం పొందేవారిలోనూ ఆ భావన ఉండాలి శ్రవణం చేసే వారిలో ఉండాలి భాగవతాన్ని చెప్పే వారిలో కూడా ఆ భావన ఉండాలి ఆ భావన ఏంటి దాన్ని తెలుసుకోవాలి భాగవతాన్ని వినేటప్పుడు ఏ భావనతో భాగవతాన్ని చెప్పాలి ఏ భావంతో భాగవతాన్ని వినాలి అసలు దాన్ని తెలుసుకోకుండా భాగవతాన్ని వినడమేంటి భాగవతాన్ని చెప్పడమేంటి కాలయాపన మాత్రమే అది అత్యల్పమైన ఫలితాన్ని చేకూర్చుతుందే తప్ప విశిష్టమైన ఫలం మనకు దొరకదు విశిష్టమైన ఫలాన్ని సంపాదించాలంటే ఎందుకోసం ఏ లాభం కోసం భాగవతాన్ని శుకాచారుల వారు విన్నారో దాని గురించి చెబుతూ ఉన్నారు చెప్పి భాగవతం యొక్క మహిమను మరింతగా పెంపొందించుతూ ఉన్నారు ఎందుకోసమని విన్నారు అని అడిగితే ఆత్మారామాశ్చ రామాశ్చమున నిర్గ్రాహ్య అప్యురుక్రమే క్రమే కుత్యహోయితుకీం భక్తి మిత్ం భూతగుణో హరిహి ఎందుకని వాళ్ళు వింటారు భగవంతుని భక్తి అది ఒకటి శ్రవణం చేయడం అంటే ఏంటి సప్తమ స్కంధంలో మనం వింటాం ఇప్పటికే మీరందరూ చాలాసార్లు విన్నారు శ్రవణం అనేది ఒక భక్తి ఏంటి భక్తి అంటే మనలో భక్తి ఉంది ఎలా తెలుసుకోవడం అంటే నేను నిరంతరం శ్రవణం చేస్తూ ఉన్నాను శ్రవణమంటే నాకు మక్కువ శ్రవణం అంటే నాకు ప్రేమ భగవంతుని మహిమను వినడం అంటే నాకు చాలా ఆనందం శ్రవణంతో మనలోని భక్తి తెలుస్తుంది మనకు శ్రవణం చేస్తూ ఉన్నామంటే భగవంతుని పైన భక్తి మనకుంది అదొక్కటే కాదు శ్రవణం మనలోని భక్తిని పరిచయం చేసేది మాత్రమే కాదు మనలోని భక్తిని అభివృద్ధిపరచేది పరిచే సాధన అది శ్రవణ చూడండి వింటూ మనం వెళితే ప్రతిరోజు భాగవతాన్ని వింటూ ఉంటే ఆ భక్తి ఎలా పెరుగుతుందో మన అనుభవానికే మన అనుభవంతోనే ఆ పెరిగిన భక్తిని మనం చూడగలం పెరిగిన భక్తిని మనం అనుభవించగలం అనుభవించి చూడాల్సిన విషయం అది భక్తి పెరిగిందో లేదో నిరంతరం మనం భాగవతాన్ని ఏదో ఒక భగవంతుని మహిమను శ్రవణం చేస్తూ ఉంటే తప్ తప్పకుండా మనలో భక్తి పెరుగుతుంది కనుక అలాంటి భక్తిని అభివృద్ధి పరచుకోవాలనే ఉద్దేశంతో ఆత్మారాములైన అంటే భగవంతునిపైనే భగవంతుని ఎందే భగవంతుడంటేనే తనకు సంతోషం విషయాల ద్వారా సంతోషం కాదు వారికి భగవంతుని చింతన భగవంతుని శ్రవ మహిమను శ్రవణం చేయడం భగవంతుని గురించి చెప్పడం ఇలాంటి వారితోనే వారికి భగవంతుణ్ణి అర్చించడం భగవంతుని నైవేద్యాన్ని స్వీకరించడం భగవంతునికి శరణు వేడడం భగవంతునికి సర్వస్వాన్ని సమర్పించడం భగవంతుడే సంసారులైన జీవులందరికీ ముక్తులైన జీవులందరికీ కూడా నియామకుడని తెలుసుకోవడం ఇది చివరి భక్తి ఇది ఇలాంటి భక్తితోనే భగవంతుణ్ణి వారు భగవంతుని మహిమలను వింటారే తప్ప మరే వ్యర్థమైన ఫలితాలను అపేక్షించి భాగవతాన్ని వినేవాళ్ళు కాదు చూడండి ఏ ఉద్దేశంతో భాగవతాన్ని విన్నారు భక్తితో భాగవతాన్ని విన్నారు భక్తిని పెంపొందించుకోవాలనే ఉద్దేశంతో భాగవతాన్ని విన్నారే తప్ప సంపదను పెంచుకోవాలి పదవిని పెంచుకోవాలి సుఖంగా ఉండాలి అనే ఉద్దేశంతో భాగవతాన్ని వినడం కాదు మనలోని భక్తి పెరగాలనే ఉద్దేశంతో భాగవతాన్ని వినాలి అలా భాగవతాన్ని విన్నారు సుఖాచారుల వారు అలా విన్న శుఖాచారుల వారు భాగవతాన్ని చెప్పారు ఎందుకోసమని చెప్పారు స్వలాభం కోసం కాదు సొంత లాభం కోసం కాదు చెప్పడం కూడా భక్తిని పెంపొందించడం కోసమే తప్ప పరీక్షన్ని ఉద్ధరించాలనే ఉద్దేశంతోనే తప్ప మరే ఉద్దేశము వారికి లేదు ఏం చేసినా భగవంతుడే ఫలం వారికి అలాంటి అద్భుతమైన ఫల ఉద్దేశంతో భగవంతునిపై భక్తి పెరగాలి భగవంతుడు నన్ను ప్రేమతో చూడాలి భగవంతుని ప్రసాదాన్ని సంపాదించుకోవాలి భగవంతుని ప్రేమ పాత్రుడుగా తను మారాలి ఈ ఉద్దేశంతో భాగవతాన్ని విన్నారు ఇదే ఉద్దేశంతోనే భాగవతాన్ని చెప్పారు చెప్పించుకున్న పరీక్ష మహారాజు ఇలాంటి వాడు అంటే తనకు కూడా ఈ సంసారం చాలనిపిస్తుంది చాలనిపిస్తూ ఉంది ముక్తిని సంపాదించుకోవాలని తను కూడా తహతహలాడుతున్నాడు అలాంటి ముక్తిని సంపాదించాలనే తహతహతో ఉన్న పరీక్ష మహారాజుకు భాగవతాన్ని చెప్పాడు ముక్తి గ్రంథం ఇది అలాంటి గ్రంథరాజాన్ని వినాలనే ఉద్దేశంతో పరీక్ష మహారాజు కూర్చున్నాడు ప్రాయోపవేశానికి అలాంటి పరీక్షన్ మహారాజుకి ఈ భాగవతాన్ని ఉపదేశించాడు పరీక్షితుడు ఎలాంటి వాడు అనే ప్రశ్నను మీరు అడిగారు పరీక్షుతిని జననం ఎలా జరిగింది పరీక్షుతిని మరణం ఎలా జరిగింది ఆ జనన మరణ రహస్యాల గురించి చెప్పాలని శౌనకాదుల వారు అడిగారే అందుకోసమని కొంచెం సంగ్రహంగా ఆ వెనుక జరిగిన పరీక్షిద్రాజు యొక్క జననం వెనుక జరిగిన కొన్ని ఘటనలను నెమరు వేసుకుంటూ చెబుతూ ఉన్నారు సూతాచార్యుల వారు చాలా ఘనఘోరమైన యుద్ధం జరిగింది పద్దెనిమిది అక్షోహిణుల సైన్యం పదకొండు అక్షౌహిణి సైన్యం కౌరవ పరంగా ఉంది ఏడు అక్షౌహిణి సైన్యం పాండవ పరంగా ఉంది కానీ పాండవులకు అగ్రే సరుడై పాండవులకు విజయాలను చేకూర్చాలనే ఉద్దేశంతో సత్సంకల్పంతో భగవంతుడు పాండవుల పక్షంలో ఉన్నప్పుడు పదకొండు అక్షౌహిణి ఉంటే ఏంటి నూట పదకొండు అక్షౌహిణిలో ఉంటే ఏంటి భగవంతుడు ఏ పక్షంలో ఉన్నాడో అక్కడే గెలుపు తప్ప అచ్చటనే విజయం తప్ప అక్షమహిణి అక్షౌహిణీ సైన్యాలున్న పక్షంలో విజయం చేకూరదు ఎంతటి గొప్ప అనుభూతిని భగవంతుడిచ్చాడో చూడండి ఎలాంటి గొప్ప సందేశాన్ని ఇచ్చాడే చూడండి భగవంతుడు మన పక్షంలో ఉండాలి అప్పుడే మనకు గెలుపు అక్షమహిణి సైన్యం ఉంటే కాదు ఔషధాలు గెలుపునిస్తాయి రోగాన్ రోగంతో యుద్ధం చేసి ఆ రోగాన్ని గెలిచేలా మనల్ని చేస్తాయి లేదని కాదు కానీ భగవంతుడు మన పక్షంలో ఉండాలి సైన్యం మాత్రం మన పక్షం పక్షంలో ఉంటే చాలదు ఔషధం మాత్రం మన పక్షంలో ఉంటే చాలదు చూడండి ఔషధం ఎంత తక్కువగా ఉన్నా ఔషధోపచారాలు ఎంత తక్కువగా ఉన్నా భగవంతుడు నా పక్షంలో ఉన్నప్పుడు అవి రెండు నిమిత్తాలు ఔషధోపచారాలు నిమిత్తమై భగవంతుని అనుగ్రహంతో ఆ రోగాన్ని మనం జయించగలం అటువంటి భగవంతుడు మా చింత ఉండేలా మనం చేసుకోవాలి భగవంతుడు మా చింత ఉండాలంటే ఉన్నాడు తను మా చెంతే ఉన్నాడు మా లోపల ఉన్నాడు నాకు బయట ఉన్నాడు అణువునా వ్యాపించి ఉన్నాడు భగవంతుడు నన్ను సంరక్షించాలని కానీ నాకే ఆ చింతన లేదు భగవంతుడు నాలో సన్నిహిత సన్నిహితుడై ఉండాలి ఉన్నాడనే చింతన నాకు లేదు నాకు లేనప్పుడు భగవంతుడు నా పక్షాన లేడంతే నాలో ఉన్న భగవంతుడు నా పక్షాన ఉండడు ఎందుకోసమని నాలో చింతన లేదు కాబట్టి ఎవరిలో చింతన ఉందో ఎవరు భగవంతుని గురించి చింతిస్తూ ఉన్నారో వారి పక్షాన భగవంతుడు ఉంటాడు ఎన్ని కొన్నై ఎంతో కొంత ఔషధోపచారాలున్నా తను రోగాన్ని జయించగలుగుతాడు అలాంటి అద్భుతమైన శక్తిని భగవంతుడు ప్రసాదిస్తాడు ఉన్న ఆ కొంత ఔషధోపచారాలతోనే ఆ రోగాలను జయించే సామర్థ్యాన్ని భగవంతుడు మనకు అనుగ్రహిస్తాడు చూడండి ఇలా ఉపదేశిస్తూ ఉన్నాడు భగవంతుడు ఏడు అక్షౌహిణుల సైన్యం పాండవ పక్షంలో ఉంది పదకొండు అక్షౌహిణి సైన్యం కౌరవపక్షాన ఉంది అయినా గెలుపెవరికి ఎవరికి గెలుపు సిద్ధమయ్యింది ఎవరికి విజయం చేకూరుంది పాండవులకు విజయం చేకూరింది ఎందుకని భగవంతుడు తన పక్షాన ఉన్నాడు కాబట్టి కనుక అలా భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్ముడు పాండవుల పక్షాన ఉన్నాడు కాబట్టి పాండవులకు జయం దక్కి జయం దక్కింది చివరి ఘట్టం ఆ మహాభారత యుద్ధంలోని చివరి ఘట్టం చాలా ఆస్వాదకరమైన ఘట్టం అది దుర్యోధన భీమల భీమ భీమ దుర్యోధనుల యుద్ధం అది అలాంటి యుద్ధంలో భీమసేనదేవుల వారు తన గదతో ఆ దుర్యోధను యొక్క తొడను విరిచేసి దుర్యోధను సంహరించారు దుర్యోధను సంహరిస్తే ఆ దుర్యోధనుడు అంతలో తనకు శాస్తి జరిగిందని విచారించకుండా ఎలాగైనా పాండవులను మట్టుబెట్టాలనే ఉద్దేశంతో అశ్వత్థామాచార్యులను పిలిచి అశ్వత్థామ నేటి నుండి నువ్వే కౌరవ సామ్రాజ్యానికి అధిపతివి నువ్వు పాండవులు లేకుండా చేయాలి భూమిలో పాండవ సంతానం లేకుండా చేయాలి ఈ దుర్యోధను సంతానమే ఈ సామ్రాజ్యానికి ఏలికగా ఉండేలా నువ్వు చూసుకోవాలని ఆ దుర్యోధనుడు దుష్టుడైన దుర్యోధనుడు చెబుతూ ఉంటే అలాగేనని ప్రతిజ్ఞ చేశాడట చూడండి ఎలాంటి ప్రారంధమో ఇది అర్థం కాదు మనందరికీ జీర్ణం కాని విషయం ఇది ఇలా సంకల్పించుకున్న ఆ అశ్వత్థామాచారుల వారు శిశువులను సంహరించారట ఎంత ప్రారంధమో చూడండి అది శిశువులను సంహరించారట ద్రౌపదీదేవి యొక్క ఐదు మంది కుమారులను సంహరించాడు సంహరిస్తే ద్రౌపది దుఃఖంతో ఉం ఉంది ఆ ద్రౌపదీదేవి యొక్క దుఃఖాన్ని పరిహరించడానికని అర్జునుడు ద్రౌపదీదేవి దగ్గరికి వెళ్ళాడట ఈ కథ యొక్క మర్మను ఈ కథలో ఈ కథలోని రహస్యాన్ని నేను మీకు రేపు చెబుతాను శ్రీమదాచార్యుల వారి నిర్ణయాన్ని నేను రేపు దాని గురించి వివరిస్తాను ఈరోజు కథను నేను వివరించాలని అనుకున్నాను అర్జునుడు ద్రౌపది దగ్గరికి వెళ్ళి ద్రౌపదిని చాలా ప్రేమతో సమాధానపరుస్తూ ఉన్నాడట ఆ ద్రౌపదిని సమాధాన పరుస్తూ నేను సంకల్పం ఆచమనం చేసి సంకల్పం చేసి సంకల్పం చేసి ప్రతిజ్ఞ చేస్తూ ఉన్నాడట నేను ఆ అశ్వత్థామును సంహరిస్తాను అశ్వత్థామున్ని బంధించి నీ దగ్గరికి తీసుకొని వస్తాను అశ్వత్థామున్ని సంహరిస్తాననే ప్రతిజ్ఞను చేస్తూ ఉన్నాడట అర్జునుడు ప్రతిజ్ఞ చేశాడు ప్రతిజ్ఞ చేసిన తరువాత సంహరించాలని వెళుతూ ఉన్నాడు అశ్వత్థామను సంహరించాలని వెళుతూ ఉన్నాడు అంతలోనే ఎదురుగా తనను సంహరించేందుకు ఓ ఆయుధం వస్తూ ఉంది చూశాడటో అర్జునుడు చూస్తూ ఉన్నాడు ఏంటిది ఏం జరుగుతుంది అసలు ఎంతటి గొప్ప ఆయుధం అది అందరినీ ప్రపంచాన్నే సంహరించేలా ఆ ఆయుధం ఉంది అది బ్రహ్మాస్త్రమది ఆ బ్రహ్మాస్త్రాన్ని వేశాడట అశ్వత్థామాచారుల వారు పాండవులను సంహరించడం కోసమని ఆ బ్రహ్మాస్త్రాన్ని వదిలితే కృష్ణునికి కృష్ణునికి అడుగుతూ ఉన్నాడు అర్జునుడు అయ్యా ఏంటది కృష్ణ కృష్ణ మహాభాగ భక్తానామ భయంకర త్వమేకో దశ్యమానామపర్గోసి సంసృతే అసలు సంసారాన్నే విడిపించి సంసారాన్ని తొలగించి అనాది కాలం నుండి తొలగిన సంస సంసారాన్ని తొలగించి ఆ సంసారాన్ని సంహరించి ముక్తినొసే ప్రభువు నువ్వు అసలు ఈ బ్రహ్మాస్త్రం ఒక లెక్క నీకు ఆ బ్రహ్మాస్త్రం ద్వారా ఎలా మమ్ము మేము సంరక్షించుకోవాలో అలా ఉపాయాన్ని మీరు చెప్పాలి మమ్మ అందరినీ సంరక్షించాలని ప్రార్థిన్ ప్రార్థిస్తూ ఉన్నాడు తమ అద్య సాక్షాత్ ఈశ్వర ప్రకృతే పర మాయా విధిశక్తి కైవల్యే స్థిత ఆత్మని త తథవతారే భువో భారజిహీర్షయ స్వానాంచ అనన్యభావానాం అనుధ్యానయత్ కిమిదం స్విత్ వేతి దేవదేవ వేద్హం సర్వతో తేజ పరమదారుణం పరమదారుణమైన తేజస్సు అందర్నీ కబళించాలి అందర్నీ సంహరించాలని ఉరుకులు పరుగులతో వస్తూ ఉంది దాన్ని నిరోధించడం ఎలా సంరక్షించుకోవడం ఎలా అన్నప్పుడు భగవంతుడు చెబుతూ ఉన్నాడు అయ్యా అర్జున అది మరేంటో కాదు ద్రోణపుత్రుడైన దుర్యోధనుడు ద్రోణపుత్రుడైన ఆ అశ్వత్థామాచారులు వదిలిన బ్రహ్మాస్త్రమది దాని నుండి సంరక్షించుకోవాలంటే మరి ఒక బ్రహ్మాస్త్రాన్నే వదలాలి బ్రహ్మాస్త్రాన్ని వదిలేడు కానీ ఆ బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహరించుకోవడం ఎలా తనకు తెలియదు ఎవరికి అశ్వత్థామాచారుల వారికి తెలియదు ఆ బ్రహ్మాస్త్రాన్ని వదలడం మాత్రమే తెలుసా తప్ప ఆ బ్రహ్మాస్త్రాన్ని తిరిగి ఉపసంహరించుకోవడం జగతికి ఏ విధమైన చేటు కలగకూడదు జగతికి ఏ విధమైన బాధ కలగకూడదు జగతి సంహారం కాకూడదు అనే ఉద్దేశంతో ఆ అస్త్రాన్ని ఉపసంహరించుకున్నది కూడా ఒక విద్య చూడండి ఒక అస్త్రాన్ని విడిచిన తరువాత ఆ అస్త్రం ద్వారా ఎవరికి ఎలాంటి చేటు లోటు కలగకూడదు ఆ విధంగా అస్త్రాన్ని ఉపసంహరించుకునే విద్యలు కూడా భారతంలో మహాభాగవతంలో చెప్పబడ్డాయి ఇప్పుడు మనం బాంబులను విసురుతాం విసిరిన బాంబుని మళ్ళీ మనం తిరిగి తీసుకోగలమా లేదే దాన్ని నిర్వీర్యం ఎలా చేయాలో అవతలి వారికి తెలిసి తప్ప ఆ బాంబును విసిరిన వారికి దాన్ని మళ్ళీ తిరిగి తీసుకునే శక్తిగలదా లేదు కానీ పురాణం చెబుతుంది ఒక అస్త్రాన్ని వదిలిన తరువాత ఆ వస్త్రాన్ని ఉపసంహరించుకునేలా కూడా ఒక విద్య ఉంది కానీ ఆ విద్య అశ్వత్థామాచారుల వారికి తెలియదు కనుక నీకు రెండూ తెలుసు అస్త్రాన్ని విసర్జించడమూ తెలుసు అస్త్రాన్ని ఉపసంహరించుకోవడమూ తెలుసు నువ్వు బ్రహ్మాస్త్రానికి బ్రహ్మాస్త్రమే సాటి కనుక నువ్వు కూడా బ్రహ్మాస్త్రాన్ని వదలమని చెబుతూ ఉన్నప్పుడు చూడండి అర్జునుని తీరును అర్జునుని వ్యాపారాన్ని మనం ఇక్కడ గమనించాలి అర్జునుని విధానాన్ని మనం గమనించాలి ఆ బ్రహ్మాస్త్రాన్ని వదిలేటప్పుడు ఎలా మనిషి ఉండాలి ఎలాంటి స్థైర్యం మనిషిలో ఉండాలి ఎలాంటి భావనలు తన ఉండాలి ఎలాంటి ఉద్దేశాలు తన తనలో ఉండాలి ఎలా వ్యవహరించాలి అర్జునుడు చూడండి అలా భగవంతుడు చెప్పిన తరువాత కృష్ణుడు చెప్పిన తరువాత ఆచమనం చేశాడట బ్రహ్మాస్త్రానికి ఏ మంత్రం తెలుసా బ్రహ్మాస్త్రానికి గాయత్రీ మంత్రం గాయత్రీ మంత్రాన్ని జపించి ఆ అస్త్రంలో బ్రహ్మ చతుర్ముఖుడు సన్నిహితుడై ఎదురుగా ఉండే శత్రువును సంహరించాలనే ఉద్దేశంతో వదిలే అస్త్రం అది చాలా గొప్ప అస్త్రం అది బ్రహ్మాస్త్రం అలాంటి బ్రహ్మాస్త్రం నుండి అశ్వత్థామాచారులు వదిలిన బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహరించాలంటే ఆ బ్రహ్మాస్త్రం యొక్క బాధ ఎవరికీ కలగకూడదంటే దాన్ని నిరోధించాలంటే మరో బ్రహ్మాస్త్రమే కావాలి కనుక ఆ బ్రహ్మాస్త్రాన్ని వదిలే ఉద్దేశంతో ఆచమనం చేస్తాడు ఆచమనం చేసి కృష్ణునికి ప్రదక్షిణ చేస్తాడట నా సారథి తనకేం ప్రదక్షిణ నమస్కారాలు చేసేది సారథిగా ఉన్నాడు ఉండాలి భగవంతుడు భగవంతుడు సారథిగా ఉన్నప్పుడే మనం విజయాన్ని పొందగలం భగవంతుడు సారథిగా లోక లేకపోతే అసలు రథికుడు ఎలా ఉంటాడు ఉండగలడు బ్రతకగలడా రతికుడు లేదు కనుక ఆ భగవంతునికి సారథి అని మాత్రమే చింతించకుండా సర్వోత్తముడైన సారథి తను లేకపోతే ఎవరి జీవితం లేదు అలాంటి సర్వోత్తముడైన కృష్ణునికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి బ్రహ్మాస్త్రాన్ని వదులుతూ ఉన్నాడు రెండు బ్రహ్మాస్త్రాలు అచ్చటి నుండి అశ్వత్థామాచారులు వదిలిన బ్రహ్మాస్త్రం ఇక్కడి నుండి అర్జునుడు వదిలిన బ్రహ్మాస్త్రం ఇలా రెండు రెండు వైపుల నుండి వస్తూ ఉన్నాయి మైనం పార్థార్హసిత్రాతుం బ్రహ్మబంధుమివం జహి యో సాగ సుప్తాన్ అవధీన్ని అలాంటప్పుడు భగవంతుడు మళ్ళీ అంటాడు కృష్ణ పరమాత్మ అర్జునుణ్ణి పరీక్షించాలనే ఉద్దేశంతో చూడయ్య తను చిన్న చిన్న పిల్లలను సంహరించినవాడు తనను మీరు సంహరించాలి ఆ అశ్వత్థామాచారుల వారిని నువ్వు సంహరించాలి అని భగవంతుడు అన్నప్పుడు గురువుల గురుపుత్రులు తను ఆ గురుపుత్రులను సంహరించడం ఎలా కనుక సంహరించకుండా అతనిని బంధనంలో తీసుకొని నేను వెళతాను ద్రౌపది ముందు నిలుచోబెడతాను అని బంధించి ద్రౌపది ముందు తీసుకువెళ్ళి నిల్ నిల్చోపెట్టాడు ద్రౌపది ముందు ద్రౌపదీదేవి ముందు తల వంచుకొని అశ్వత్థామాచారులు నిలిస్తే ద్రౌపది యొక్క మహత్యం ద్రౌపది యొక్క గొప్పతనం ఏంటో భాగవతం మనకు చెబుతోంది అసలు తలను దించుకుని ఎదురుగా అశ్వత్థామాచారుల వారు నిల్చుంటే ద్రౌపదీదేవి నమస్కరిస్తూ ఉందట అశ్వత్థామాచారుల వారికి ఎంతటి గొప్పతనం ఉందో ఆ మహిళలో చూడండి ఐదు పిల్లలను తన శిశువులను తన కుమారులను చంపిన అశ్వత్థామాచార్యుల వారు ఎదురుగా ఉన్నప్పుడు ఎలాంటి భావన తనలో ఉందో ఎలాంటి గొప్పదో ఆ ద్రౌపదీదేవి ఆలోచించండి సంహరించమని ఆదేశించకుండా కోపాన్ని చూపించకుండా ప్రణామాన్ని చేస్తూ ఉంది వినయంతో నమస్కారం చేస్తూ ఉంది అశ్వత్థామాచార్యుల వారికి ఉవాచ అసహంత్యస్య బంధన బంధ బంధనానయనం సతీ ముచ్చ్యతాం బ్రాహ్మణో బ్రాహ్మణోనితరం గురువు తనను బంధించి తీసుకొని వచ్చారు ద్రౌపదీదేవి అంటూ ఉందట బ్రాహ్మణులయ్య అతను గురుపుత్రులు తను అతనిని బంధించకూడదు ఆ బంధాలను తొలగించండి ఎవరనుకున్నారు సాక్షాత్తు గురువులైన ద్రోణాచార్యులే అశ్వత్థామాచార్యుల రూపంతో ఉన్నారని మీరు భావించాలి గురుతుల్యులు గురువులు వారు కూడా కనుక తనను బంధించకూడదు ఆ బంధనాన్ని తొలగించండి అని చెబుతూ ఉన్నారు ద్రౌపదీదేవి చెబుతూ ఉంది సంహరించాలని వెళుతూ ఉంటే అర్జునునికి ద్రౌపది చెబుతూ ఉందట అయ్యా సంహరించకు గురుపుత్రులు వారు తనను సంహరిస్తే ఎవరికి దుఃఖం కలుగుతుంది కృపికి దుఃఖం కలుగుతుంది అశ్వత్థామాచార్యుల తల్లి కృపి ఆ కృపికి దుఃఖం కలుగుతుంది నేనిప్పుడు దుఃఖిస్తూ ఉన్నానే ఎవరి వల్లనైనా ఓదార్చడం సాధ్యమా పిల్లలను పోగొట్టుకున్నప్పుడు అలాంటి తల్లిని ఓదార్చడం ఎవరి వల్ల సాధ్యమవుతుంది సాధ్యం కాదు అలాంటి అపరిమితమైన అసహనీయమైన వేదనను నేను అనుభవిస్తూ ఉన్నాను నాకు ఆ అశ్వత్థామాచారుని సంహరిస్తే కృపికి ఎలాంటి దుఃఖం కలుగుతుందో నేనిప్పుడు అనుభవిస్తూ ఉన్నాను అలాంటి దుఃఖాన్ని ఆ కృపీ దేవికి అందించడం తగదు కృపీ దేవి అలాంటి దుఃఖం పొందకూడదంటే అశ్వత్థామాచారుల వారిని అలాగే వదిలిపెట్టాలని చెబుతూ ఉందంటే ఎంత గొప్పతి గొప్ప ఆలోచన చూడండి ద్రౌపదీదేవి యొక్క ఆలోచన ఇలా చెప్పినప్పుడు అర్జున సహసాజ్ఞార హరే హర్దం అథాసిన మణింజహార మూర్ధన్యం ద్విజస్య అప్పుడు భీమసేన అంటారట శిశువులను సంహరించిన అసలు తనను వదిలిపెట్టడం ఎందుకు సంహరించాలని భీమసేన దేవలవారంటూ ఉన్నారు సంహరించాలని కృష్ణుడు అన్నాడు సంహరించాలని భీమసేన దేవులవారన్నారు సంహరించకూడదు అని ద్రౌపది అంటూ ఉంది చూడండి ఎలాంటి వైపరీత్యాలో చూడండి భావనలో ఇలా వీరందరి భావనలో ఎలాంటి వైపరీత్యాలు ఉన్నాయో అసలు ఏంది నిజం ఏది అబద్ధం ఏం చేయాలి ఏం చేయకూడదు ఆ సందర్భంలో చాలా చక్కగా భగవంతుడో చక్కని నిర్ధారాన్ని చెప్పాడు భీమురుడు చెప్పింది కూడా నిజమే సంహరించాలి కానీ గురుపుత్రులైనందువలన ఈసారి వదిలిపెట్టాలి సంహరించకూడదు గురుపుత్రులైనందువలన వాళ్లను వదిలిపెట్టాలే తప్ప లేకపోతే తను చేసిన అపరా అపరాధానికి సంహారమే తగిన శాస్తి కానీ గురుపుత్రులైనారు కాబట్టి వాళ్ళని అలాగే వదిలిపెట్టాలి కానీ సంహరించాలి నేనే చెప్పాను భగవంతుడే చెప్పాడు ఎవరైతే శిశువులను సంహరిస్తారో వారికి తగిన శాస్తి మరణమే సంహరించడమే వారిని కూడా అభం శుభం మెరుగని చిన్న చిన్న పిల్లలను సంహరించారు కనుక అలాంటి వారిని సంహరించడం న్యాయం కానీ గురుపుత్రులైపోయారు కనుక సంహరించకూడదు ఏం చేయాలి ఇలాంటి సందర్భంలో అశ్వత్థామాచారులకు సహజాతమైన మణి ఏదైతే ఉందో లలాటంలో అలాంటి మణిని తీసివేస్తే తన తేజస్సంతా శాంతమైపోతుంది కనుక అది అవమానం చేయడం మరణానికి సమానమైనది కనుక అలాంటి మణిని ఛేదించి ఆ అశ్వత్థామాచారులని వదిలిపెడితే రెండూ జరుగుతాయి సంహరించినట్లు సంహరించకుండా ఉన్నట్లు చూడండి ఎంత గొప్ప ధర్మాన్ని కృష్ణుల కృష్ణ పరమాత్మ చెబుతూ ఉన్నాడో బంధనం ద్రవిణాదానం స్థానాన్ని నిర్యాపణం తథా ఏషహి వధో నాన్యోస్తి దైహిక బ్రహ్మబంధువులు ఎవరైతే ఉన్నారో వారిని సంహరించడం అంటే ఏంటి వారిని బంధించడం వారిని సంహరించినట్లు లెక్క వారితో వారి దగ్గర ఉన్న ద్రవిణం అంటే ద్రవ్యాన్ని అపహరించడం కూడా వారిని సంహరించినట్లే ఏ ప్రదేశంలో వారు ఉన్నారో ఆ ప్రదేశం నుండి వారిని బహిష్కరిస్తే వారిని సంహరించినట్లే కనుక బ్రహ్మబంధువులను బ్రాహ్మణులను పాపం చేసి బ్రహ్మబంధువులుగా మారిన వారిని సంహరించడం అంటే వారిని బంధించడం వారి దగ్గర ఉన్న సంపదను అపహరించడం వారికి బహిష్కరించడం విజయ నిజమైన బ్రాహ్మణుల సంహారం కనుక వారి మణిని మనం తీసుకున్నాం అపహరించాం ద్రవిడాదానం జరిగింది బంధనం కూడా జరిగింది స్థానాన్ని నిర్యాపణం బహిష్కారం మనం వేస్తే ఆ అశ్వత్థామాచారుల వారి సంహారం చేసినట్లే కనుక ఆ పనిని చేసి అశ్వత్థామాచారుల వారిని అలా శిక్షించాలని భగవంతుడు చెబుతూ ఉన్నాడు అలాంటి శిక్షను పొందారు అశ్వత్థామాచారుల వారు ద్రౌపదీదేవి యొక్క మహిమ ఏంటో ఈ అధ్యాయంలో మనకు చెప్పారు అలాంటి ఉన్నతమైన భావాలు కలిగిన భావాలు కలిగిన పతివ్రతా స్త్రీ ద్రౌపదీదేవి అలాంటి ద్రౌపదీదేవి యొక్క మహిమను ఈ అధ్యాయం మనకు చెబుతోంది ఎలాంటి పనులను చేయాలి ఎలాంటి పనులను చేయకూడదు తగిన శాస్తి ఏది తగని శాస్తి ఏది అనే విషయాలను ఈ అధ్యాయం మనకు చాలా చక్కగా బోధిస్తుందనే విషయాన్ని చెబుతూ అస్మద్గురువంతర్గత తాత్విక దేవతా అంతర్గత భారతీరమణ ప్రాణాంతర్గత శ్రీకృష్ణార్పణమస్తు అక్షరం కర్మ రెస్మిన్ పరే ప్రక్షరం యాంతి దుఃఖాన్ని ఎన్నామత